హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ విషయానికి వచ్చినట్లయితే నిన్న ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ కొంత కన్సాలిడేట్ అయినప్పటికీ చివరిగా గనక చూసుకున్నట్లయితే క్లోజింగ్ మటుకు ఒక పాజిటివ్ వేస్ లోనే మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం జరిగింది. కొంతవరకు లాస్ట్ కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ గనక చూసుకున్నట్లయితే 11,270 వద్ద ఓపెన్ అయినప్పటికీ మధ్యలో కొంత అటు ఇటుగా కొంత అప్స్ అండ్ డౌన్స్ కొంత చూసినప్పటికీ కూడా చివరిగా క్లోజింగ్ టైం కి గనక చూసుకుంటే సేమ్ మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్ వద్ద నిన్న క్లోజ్ అవడం చూసాము. లైక్ 56 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 11,270 వద్ద నిఫ్టీ నిన్న డేని క్లోజ్ చేసింది. సెన్సెక్స్ పరంగా చూసుకుంటే 38,430 వద్ద హైస్ ని టచ్ చేసిన సెన్సెక్స్ ఒక దశలో 38,073 వద్ద లోస్ ని కూడా లోస్ వరకు కూడా వెళ్ళడం మనం చూసాం. బట్ చివరిగా గనక చూసుకుంటే 141 పాయింట్స్ పాజిటివ్ గా 38,182 వద్ద సెన్సెక్స్ నిన్న డేని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ పాజిటివ్ గా 21,900 వద్ద బ్యాంక్ నిఫ్టీ నిన్న డైని క్లోజ్ చేసిందని మనం చెప్పొచ్చు. ఇక అట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కనుక చూస్తే డోజోన్స్ పాజిటివ్ సైడ్లో డేని క్లోజ్ చేయడం చూసాం. 357 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 42 పాయింట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ ఎస్ఎన్పి ఒకటి స్వల్ప లాభాలతో క్లోజ్ అవడం చూసాం. లైక్ 9 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో ఎస్ఎన్పి క్లోజ్ అయింది నిన్న. అండ్ నిన్న మార్కెట్స్ ని లీడ్ చేసిన సెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫార్మా, ఫైనాన్షియల్స్, డిఫెన్స్ స్టాక్స్, క్యాపిటల్ గుడ్స్, అట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా మార్కెట్స్ ని నిన్న లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐటీసీ ఇవన్నీ కూడా నిన్న ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్గా ట్రేడ్ అవుతూ వచ్చాయని చెప్పొచ్చు. అండ్ నిన్న క్యూ1 రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే సిప్లా నిన్న చాలా స్ట్రాంగ్గా క్యూ1 రిజల్ట్స్ పోస్ట్ చేసిన కారణం చేత ఆల్మోస్ట్ ఇది 10-11% మధ్య అప్సైడ్లోకి వెళ్ళడం మనం చూసాము. అండ్ దివీస్ ల్యాబొరేటరీస్ ఒకటి కూడా 18% వరకు హయ్యర్ సైడ్ వైపు వెళ్ళిందని మనం చెప్పొచ్చు. ఇది కూడా రిజల్ట్స్ నిన్న బాగా పోస్ట్ చేసిన కారణం చేత ఈ అప్ మూవ్ అనేది మనం చూసాము. ఇక అట్ ద సేమ్ టైం కనుక చూసుకుంటే నిన్న రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే పవర్ గ్రిడ్ ఒకటి, అట్ ద సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ బరోడా, టైటన్ కంపెనీ ఇవన్నీ కూడా నెగిటివ్గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వచ్చిన కారణం చేత కొంత ఈ స్టాక్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది మనం చూసామని చెప్పొచ్చు. ఇక అట్ ద సేమ్ టైం ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. కొంత మన మార్కెట్స్ మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఈరోజు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ అనేది ఓపెనింగ్ అనేది ఈరోజు మార్కెట్స్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ అనే నిన్నటి గెయినర్స్ అండ్ లూజర్స్ చూసుకున్నట్లయితే సిప్లా ఒక 9.5%, ఎల్ఎన్టీ ఒక 4.5%, ఎంఎన్ఎం, టాటా మోటార్స్, సన్ఫార్మా 3.5% నుంచి ఒక 5% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా అప్సైడ్లో ఉండటం చూసాము. అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఐషియా మోటార్స్ ఒక 2%, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, బీపీసీఎల్ అండ్ మారుతి ఇవన్నీ కూడా ఒక 1% నుంచి 2% మధ్య డౌన్ సైడ్లో నిన్న ట్రేడ్ అవుతూ వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఈరోజు రిజల్ట్స్ ప్రకటించే కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే అశోక బెల్కాన్, బజాజ్ ఎలక్ట్రికల్స్, బాష్, మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్, పీటీసీ ఇండియా, సువెన్ లైఫ్ సైన్సెస్, సింఫనీ, ఉషా మార్టిన్ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయని చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఇచ్చేందుకు, స్టేటస్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఫోన్ లైన్లో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలా గారు అండ్ టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. సో వ్యూవర్స్ మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి మీరు ఫోన్ లైన్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంత మీరు అన్నట్టు మార్కెట్స్ లో కొంత కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూసుకున్నప్పటికీ కూడా తర్వాత మార్కెట్స్ కన్సాలిడేషన్ దశగానే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో ఈ కొద్ది రోజులు కూడా రానున్న ఈ కొద్ది రోజులు కూడా కొంత ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్స్ లో కొనసాగే అవకాశం ఉందంటారా? అట్ ద సేమ్ టైం ఈ టైంలో కొంత ఫార్మా కొంత లీడ్ చేస్తూ వస్తుందని చెప్పొచ్చు. నిన్న కూడా ఫార్మా బాగా అవుట్ పర్ఫార్మ్ చేసింది. సో ఈ టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళొచ్చు అంటారు ఫార్మాలో? క్లియర్గా మనం రిపీటెడ్ గా చెప్తున్నామండి, మార్కెట్ కన్సాలిడేషన్ మూడ్ లో ఉంది. ఎందుకంటే 6 వారాలు లాభాల తర్వాత ఒక వారం కరెక్ట్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా 8th వీక్ లాభాల్లోకి వెళ్తాం చూసాం. కాబట్టి ఈ వారం కూడా మార్కెట్ లాభాల దిశగానే పయనిస్తుంది. విత్ కన్సాలిడేషన్ మూడ్ అంటే అప్వర్డ్ బయాస్ తోట అని చెప్పేసి అని క్లియర్ గా తెలుస్తుంది. 11,500 కాల్స్ కూడా బాగా బుక్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ యాక్టివిటీ ఆల్వేస్ ఈస్ ఇండికేటర్ ఫర్ మార్కెట్ ఫ్యూచర్ అనమాట. అండ్ క్లియర్లీ 11,500 కాల్స్ బుకింగ్ చూస్తూ ఉంటే కనుక ఒకసారి టెస్ట్ చేస్తుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అని చెప్పేసి మాత్రం క్లియర్లీ అర్థమవుతుంది. గ్లోబల్ క్యూస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. యుఎస్ లో స్టిమ్యులస్ ఎక్స్టెన్షన్ మనం చూసాము ట్రంప్ గారు అనౌన్స్ చేయటం, దాంతో నిన్న యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండి దాని రిజల్ట్ గా ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం మనం చూసాం. మన దగ్గరకు వస్తే నిన్న డెఫినెట్లీ మంచి ఫలితాలు ఇచ్చిన సిప్లా అండ్ దివీస్ అనమాట మార్కెట్ ని లీడ్ చేసినాయి అని అనొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ మిగతా ఫార్మా స్టాక్స్ కూడా లైక్ సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, అరబిందో అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. గత సెవెరల్ వీక్స్ నుంచి అనమాట ఫార్మా స్టాక్స్ డెఫినెట్లీ
ఏదైతే కోవిడ్ 19 ఇష్యూ వచ్చిందో తర మీదకి అప్పటి నుంచి వ్యాక్సిన్ అవనింది ఏదైనా డెవలప్మెంట్స్ మిగతాయి ఓవరాల్ డిమాండ్ ఫర్ మెడిసిన్స్ పెరిగి కానీ ఫార్మా స్టాక్స్ ఆర్ లీడింగ్ ద ర్యాలీ అని చెప్పేసి మనం క్లియర్లీ అనుకోవచ్చు అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవాళ చూస్తే కనుక వన్ మేజర్ న్యూస్ ఫాలో అవ్వాలి స్మాల్ ఇన్వెస్టర్స్ చాలా మంది కొత్త అకౌంట్లు ఓపెన్ చేశారు దాదాపు 11 లక్షల న్యూ ఎస్ఐపీ అకౌంట్స్ ఓపెన్ చేశారని మ్యూచువల్ ఫండ్ డేటా చెప్తోంది కానీ అదేవిధంగా కొత్త ఇన్వెస్టర్స్ చాలా మంది సేవీగా కూడా ఉన్నారు అంటే ఇంటెలిజెంట్ గా ఉన్నారంటానికి నిదర్శనం జూలైలో వాల్యుయేషన్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఫస్ట్ టైం అవుట్ ఫ్లో చూసాం అంటే చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కూడా చూస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కాషియస్ గా ఉంటారు చాలా మంది స్మాల్ ఇన్వెస్టర్స్ వాల్యుయేషన్స్ ఇంత ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా అర్థం అవుతుంది దిస్ ఈస్ అన్ వెరీ గుడ్ పాయింట్ అండ్ గుడ్ ఫర్ మార్కెట్ ఆల్సో అని చెప్పేసి అని అంటాను ఇండివిజువల్ కంపెనీస్ కు వస్తే మాత్రం ఐసిఐసిఐ ఇండిగో ది క్యూఐపి స్టార్ట్ అవుతుంది ఐసిఐసిఐ 351 రూపీస్ లో ప్రైస్ చేశారనమాట ఐసిఐసిఐ బ్యాంక్ ది కాబట్టి డెఫినెట్లీ ఫర్మ్ గా ఉండొచ్చు స్టాక్ ఇనిషియల్లీ కొంచెం కరెక్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ ఐసిఐసిఐ బ్యాంక్ ని కొనొచ్చు అనమాట క్యూఐపి సక్సెస్ఫుల్ గా సేల్ అయితే ఎందుకంటే దాదాపు 14,000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ అదేవిధంగా త్రివేణి ఇంజనీరింగ్ బైబ్యాక్ అనౌన్స్ చేశారు యూజువల్లీ బైబ్యాక్ అనౌన్స్ చేసిన స్టాక్స్ అన్ని కూడా పెరగటం మనం చూస్తా ఉన్నాం అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 months 48% ప్రీమియం లో బైబ్యాక్ అనౌన్స్ చేశారు కాబట్టి 3 to 6 months వ్యూ ఉండాలి త్రివేణి ఇంజనీరింగ్ కూడా బై చేయొచ్చు అదేవిధంగా గుఫిక్ బయోసైన్సెస్ మనం ఏదైతే రికమెండ్ చేసామో స్టాక్ ఆల్రెడీ అది హెట్రో డ్రగ్స్ తో టైఅప్ చేసుకుని రెమ్డెసివిర్ అనమాట వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేయటం చూస్తున్నారు కోవిడ్ కి బాగా వాడుతున్న డ్రగ్ అనమాట అది ఇప్పుడు కరోనా వైరస్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి డొమెస్టిక్ క్యూస్ కూడా కొన్ని పాజిటివ్ గా వస్తున్నాయి కాబట్టి మా స్టిల్ ఇన్వెస్టెడ్ అని అంటాను బై అండ్ డిక్లైన్స్ అని అంటాను బ్రాడర్ మార్కెట్ పైన ఎక్కువ దృష్టి పెట్టమంట ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ప్రైజీగా ఉన్నాయి మెటల్ స్టాక్స్ లో నిన్న మైల్డ్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో అది షార్ట్ లివ్డ్ అనమాట ఇవాళ మెటల్ స్టాక్స్ మళ్ళీ బాగా పెర్ఫార్మ్ చేసే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది ఓకే అండి ఫండమెంటల్ అనలిస్ట్ బాలగారు ఉన్నారు వారితో మాట్లాడతాము గుడ్ మార్నింగ్ బాలగారు గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఇవాల్ ట్రెండ్ పై మీ వ్యూ ఏంటంటారు ఓవరాల్ గా మార్కెట్స్ ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉందంటారు యా మార్కెట్ లో గత కొన్ని రోజులుగా చెప్తున్నట్టు వీక్నెస్ అయితే ఎక్కడ లేదండి మార్కెట్ లో స్ట్రెంగ్త్ అనేది సెవెరల్ వేస్ గా వస్తుంది ఐదర్ ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ రీటైలర్ ఆర్ స్పొరాడికల్లీ సెక్టోరల్ షార్ట్ కవరింగ్ ఇట్లా రకరకాల రీజన్స్ చెప్పచ్చు బట్ ఇట్స్ డిఫైన్ ఆల్ లాజిక్ అనే అందరికి కన్వెన్షనల్ ఇన్వెస్టర్స్ కి యూనో ఓల్డ్ టైమ్ అనలిస్ట్ కి అందరికీ అలా అనిపిస్తుంది సో ఐ థింక్ మార్కెట్ లో వీక్నెస్ అయితే ఏది లేదండి మనకి ఒకప్పుడు యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ కొద్దిగా వీక్ ఉన్నప్పుడు కూడా మన మార్కెట్స్ లో ఎక్కడ వీక్నెస్ కనిపించలేదు సో ఐ థింక్ ఓవరాల్ మార్కెట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సో వీక్ నిన్న మనం ఎక్స్ట్రాఆర్డినరీ ర్యాలీ ఫార్మా స్టాక్స్ లో చేసాం ఎక్స్ట్రాఆర్డినరీ సో అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా ఎనీవేర్ బిట్వీన్ 10 to 15% పెరిగాయి యూనో సమ్ టైమ్స్ 7 to 8% అవి లైక్ లూపిన్ డాక్టర్ రెడ్డి ఆర్ దివీస్ సిప్లా కేరళ అన్ని కూడా సో ఆ కారణంగా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం యూనో హెల్త్ కేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ చెప్తాను హెల్త్ కేర్ లో ఫార్మాసిటికల్స్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అండి సో అలాగే మనకి కెమికల్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ లో కూడా వీ హావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్ పక్కన పెడితే ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఈవెన్ మెటల్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి సో ఇటువంటి అన్నిటి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఓవరాల్ ఐ థింక్ దెర్ ఈస్ నాట్ ఎ మేజర్ వీక్నెస్ బట్ ఎప్పుడైనా కరెక్షన్ అనేది విప్సా కరెక్షన్స్ అనేది రావచ్చు ఇట్ కెన్ బి వెరీ షార్ప్ బట్ ఇట్ విల్ బి వెరీ షార్ట్ లివ్డ్ అండి కాబట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్లీ క్వాలిటీస్ ఉన్నాయి నీడ్ నాట్ బి ఫ్రంట్ లైన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో కూడా క్వాలిటీ అనేది ఉంచుకోవడం చాలా ముఖ్యం అంటే న్యూ కమర్స్ కానివ్వండి ఇందాక కుటుంబరావు గారు ఒక చాలా పర్టికులర్ పాయింట్ అండ్ మెన్షన్ చేశారు విచ్ ఇస్ రియలీ గుడ్ అంటే న్యూ కమర్స్ కూడా దే ఆర్ నాట్ డమ్ అంటే వాళ్ళు కూడా క్వాలిటేటివ్ గా కొద్దిగా ఆలోచించే ఎందుకంటే ఈ రోజు సోషల్ నెట్వర్క్స్ లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూస్ గోయింగ్ ఆన్ దేర్ కెన్ బి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అండ్ దెర్ కెన్ బి క్వాలిటేటివ్ న్యూస్ సో రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ సోషల్ నెట్వర్క్స్ టుడే అండి అండ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ వైల్డ్ ఫైర్ విత్ ఇన్ సెకండ్స్ సో ఆ కారణం వలన ఈవెన్ న్యూ కమర్స్ ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ రీజనబుల్లీ గుడ్ స్టాక్స్ అనే చెప్పాలి
బట్ ఒకటే కాషన్ ఏంటంటే అబ్సల్యూట్ పెన్నీ స్టాక్స్ విచ్ ఆర్ నో వాల్యూ, అంటే కొద్దిగా మనం ఇన్డెప్త్ రీసెర్చ్ కాకపోయినా కానీ కొంచెం ఆ కంపెనీ గురించి ఆచి చూచి తెలుసుకుని ఇంటర్నెట్ లో కొడితే, గూగుల్లో కొడితే కూడా మనకి సెవెరల్ సైట్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ బిఎస్సీ, ఎన్ఎస్సీ, మనీ కంట్రోల్, ఇటువంటివి కాకుండా. సో అటువంటి వాటికి దూరంగా ఉండి ఇందులో అయితే క్వాలిటీ లేదా ప్యూర్లీ మనిపులేటెడ్ స్టాక్స్ పక్కన పెడితే ఐ థింక్ అక్రాస్ ద బోర్డ్ ఐ థింక్ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై. క్వాలిటీ స్టాక్స్ మనం గతంలో చాలా సార్లు చెప్పాం, ప్రతిసారి మనం వెయిట్ చేస్తుంటాం అవి పడితే కొనొచ్చు పడితే కొనొచ్చు అని. అటువంటిది జనరలీ ఒక స్ట్రాంగ్ మార్కెట్ లో జరగదు కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి, కొన్న తర్వాత కొద్దిగా పడితే భయపడకండి, సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనడానికి కొద్దిగా బఫర్ మనీ ఉంచుకుంటే దట్ విల్ ఆల్వేస్ బి బెనిఫిషియల్ ఫర్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. సో ఐ థింక్ దేర్ ఇస్ నో మేజర్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్, వన్ కెన్ గో అండ్ బై క్వాలిటీ స్టాక్స్. ఓకే అండి, ఇంకా టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. మార్నింగ్ రాజేంద్ర గారు. మార్నింగ్ విజయ్ గారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇవాళ ఈ మార్కెట్స్ వ్యూ ఎలా ఉంది, ఎలా ఉందంటారు టెక్నికలీ కనుక చూస్తే, అట్ ద సేమ్ టైం నిఫ్టీకి సపోర్ట్స్ పరంగా కావచ్చు రెసిస్టెన్స్ పరంగా కూడా ఎలా ఉన్నాయంటారు? నిన్న మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసామండి, సో ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత 110 పాయింట్స్ కూడా పైకి వెళ్ళటం చూసాం. బట్ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే 11,341 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది దాటలేకపోయింది. సో 11,337 దాకా పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం రిట్రేస్ అవుతాం చూసాం. బట్ స్టిల్ ఐ థింక్ ఆఫ్టర్ 4-5 డేస్ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ గా మనం చూస్తే కనుక హైయర్ టాప్స్ అండ్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం షార్ట్ టర్మ్ చార్ట్స్ లో. సో డెఫినెట్లీ ఇది ఒక బుల్లిష్ ఇండికేషన్ అని చెప్పొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ 11,029 అబౌవ్ ఉన్నంత కాలం, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో మార్కెట్ ఒకవేళ పడినా కూడా ఇట్స్ ఎ బై ఆన్ డిప్స్ గా మనం చెప్తాం, అందరూ చెప్పినట్టే 11,029 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఫ్రెష్ ఎంట్రీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 11,345 అబౌవ్ ఒకవేళ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో అక్కడ మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లేదంటే ఆప్షన్స్ రూట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు మంత్ ఎండ్ ఎక్స్పైరీ కోసం. సో డెఫినెట్లీ అప్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ కాబట్టి బుల్లిష్ ఇండికేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక దీనిలో సైడ్ వేస్ ట్రెండే ఎక్కువ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 22,200 అబౌ క్లోజ్ అయ్యే వరకు దేర్ ఇస్ నో అప్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో నిన్న కూడా 22,071 దాకా పైకి వెళ్ళటం చూసాం. ఇన్కేస్ 22,252 అబౌ క్లోజ్ అయింది అంటే కనుక అక్కడ నుంచి ఒక 500-600 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ 21,827 దగ్గర మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ అక్కడే నిన్న క్లోజ్ అవుట్ అని చూసాం, మేబీ 100 పాయింట్స్ హైయర్. సో ఈ స్టేజ్ లో బై గానే డెఫినెట్లీ చెప్పొచ్చు, ఇమీడియట్లీ బై చేసినా కూడా దేర్ ఇస్ నో హార్మ్, బికాస్ మనకి ఇక్కడ నుంచి అబౌట్ 200 పాయింట్స్ రిస్క్ ఉంది, అరౌండ్ 600 పాయింట్స్ రివార్డ్ ఉంది కాబట్టి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లో మనకి అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ అవడం చూస్తున్నాం. సో ఆ స్టాక్స్ ని ఐ థింక్ వీ షుడ్ ఫోకస్. అఫ్కోర్స్ ఫార్మా, ఐటీ, మెటల్స్ అండ్ ఆల్ దిస్ ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో డెఫినెట్లీ ఆ స్టాక్స్ లో కూడా ఉన్నా కూడా ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ట్ ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే రానున్న రోజుల్లో వీ కెన్ మేక్ సమ్ మనీ అన్న ఉద్దేశం. సో అందులో HDFC లైఫ్ ఇస్ వన్ స్టాక్, ఆల్మోస్ట్ 640 నుంచి అరౌండ్ 607-608 దగ్గర హోవర్ అవుతుంది. మేబీ 608 నుంచి 580 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో HDFC లైఫ్ అక్యుమినేట్ చేయొచ్చు. అదేవిధంగా టాటా మోటార్స్ ఒక చిన్న బ్రేక్అవుట్ రావటం చూసాం షార్ట్ టర్మ్ లో, అబౌ 120 ట్రేడ్ అవుతున్న కాలం 150 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 123 అండ్ 115 2-3 ప్రైస్ పాయింట్స్ లో టాటా మోటార్స్ కూడా అక్యుమినేట్ చేయొచ్చు. ఓకే, ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో, అడగండి అండి. నమస్తే మేడం. నమస్తే గారికి. మా దగ్గర నాట్కో, ఓకే, లారస్, వడాఫోన్ ఉన్నాయి, హోల్డ్ చేస్తున్నాను. ఈ హోల్డ్ చేయొచ్చా, వేరే బెస్ట్ స్టాక్ ఒకటి చెప్తారా? ఓకే, అంటే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నారా షార్ట్ టర్మ్ కి? అవునమ్మా. నాట్కో అండ్ లారస్ రెండు హోల్డ్ చేయమని చెప్పి అంటానండి. లారస్ ఎప్రిషియేట్ అయినా కూడా బాగా స్టిల్ ఇంకా స్టీమ్ ఉందంటాను, ఎందుకంటే ఇప్పుడు 2 రూపీస్ పెట్టి స్ప్లిట్ అవుతాం స్టాక్ అనమాట. 5 షేర్స్ వస్తాయి మీకు, ఒక షేర్ ఉంటే అది అంటే వన్స్ స్ప్లిట్ అయిపోగానే అయితే 30th September ఇస్ ద రికార్డ్ డేట్. వన్స్ రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ స్ప్లిట్ ఎఫెక్టివ్ గా అవుతుంది. అప్పుడు స్టాక్ మేబీ ఇట్ కెన్ టచ్ 2 రూపీస్ షేర్, 250 రూపీస్ కూడా టచ్ అయ్యే పాసిబిలిటీ ఈజీగా కనిపిస్తుంది. హోల్డ్ నాట్కో కూడా
ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కంపెనీ. హోల్డ్ చేయమంటాను, లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ పైప్ లైన్ లో కూడా ఉన్నాయి. స్టాక్ ఈజీగా 1100-1200 లెవెల్స్ కూడా నెక్స్ట్ 9 మంత్స్ లోపల వెళ్ళే పాసిబిలిటీ ఉంది. వోడాఫోన్ లో మాత్రం కాస్త రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. అది ఇదివరకు మనం రికమెండ్ చేసిన స్టాకే 4 రూపీస్ చేంజ్ ఉన్నప్పుడు డార్క్ హార్స్ గా ఆల్రెడీ ఒకసారి 10 రూపాయలు దాటి ఇప్పుడు 8.5 దగ్గర అక్కడ ఓవర్ అవుతుంది. అయితే నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా తిరిగి సస్పెన్స్ లో పెట్టింది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ని డిసైడ్ చేయమంటున్నారు ఈ డ్యూస్ పేమెంట్ కి రీపేమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. కాబట్టి వన్స్ ఆ డెసిషన్ వచ్చే వరకు, ఏదైతే ఏజీఆర్ డ్యూస్ పైన డెసిషన్ వచ్చే వరకు రేంజ్ బౌండ్ ఉంటుంది. ప్రిఫరబ్లీ హై రిస్క్ టేకర్ అయితే హోల్డ్ చేయండి, బట్ అదర్వైజ్ షిఫ్ట్ టు భారతీయ అని అంటారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలోక్ ఇండస్ట్రీస్ అండి, పెరుగుతుంది తగ్గుతుంది ఏంటని కనుక్కున్నానండి. కుటుంబ గారి అంటే ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారా? లేదండి, కొంచెం ట్రై చేయండి. ఓకే, చాలా ఉన్నాయండి. అలోక్ లో ఏం ఫండమెంటల్స్ లేవు, ఎందుకంటే ఎన్సీఎల్టీ లో రిలయన్స్ తీసుకుంది ఈక్విటీ అని చెప్పేసి దాని ఒక్కదానితో స్టాక్ ను బాగా పెంచడం చూసాం. అదేవిధంగా పడటం కూడా చూసాం అనమాట. ఎందుకంటే హ్యూజ్ వొలటిలిటీ ఉంది స్టాక్ లో. కంటిన్యూస్ అప్పర్ సర్కిట్స్ అన్న ఉంటుంది, లేకపోతే కంటిన్యూస్ డౌన్ సర్కిట్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ వారెంటెడ్ బై ఫండమెంటల్లీ. దాని మార్కెట్ క్యాప్ కూడా ఇప్పుడు 8,500 కోట్లు అంటే కూడా ఇట్స్ అన్నెసరీగా అది ఉంది అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ అవాయిడబుల్ అండి, దీనికంటే బెటర్ సేఫ్టీ ఉన్న స్టాక్స్ చూసుకోండి. ఒక మెయిల్స్ కూడా చూద్దాము గర్ల్స్ తో పాటు. ఆల్టర్నేటివ్లీ ఫనీ కుమార్ మెయిల్ చేశారు, మార్క్సన్స్ ఫార్మా గురించి అడుగుతున్నారు. ఈ లెవెల్ లో ఏమైనా బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా, లేదా కరెక్షన్ వరకు వెయిట్ చేయమంటారా, ఎంట్రీ పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఐ థింక్ మోస్ట్ ఫార్మా స్పేస్ లాగానే మార్క్సన్స్ కూడా పెరగటం చూసాం అండి. గత 6 నెలలుగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 8 రూపీస్ 9 రూపీస్ నుంచి 48 దాకా పెరగటం చూసాం. సో మిడ్ క్యాప్ ఫార్మా కొద్దిగా రిస్కీ బెట్ లాగా అవుతుంది ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్రెడీ 34 నుంచి 48 దాకా లాస్ట్ 7-8 డేస్ లోనే పెరగటం చూసాం. సో కొద్దిగా సేఫ్ ఎంట్రీ పాయింట్స్ కావాలంటే అరౌండ్ 40 దగ్గర అటెంప్ట్ చేయొచ్చండి. ఈ స్టాక్ కి అప్ సైడ్ పొటెన్షియల్ అబౌట్ 58 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదు కాబట్టి అరౌండ్ 44-40 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్ కి స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. 36 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి, మేబీ 58 నుంచి 65 మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. అశోక్ లైలాండ్ 90 రూపీస్ లో ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బ్యాంకో ప్రొడక్ట్ 220 లో ఉంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ లెవెల్ లో యావరేజ్ చేయొచ్చా? ఓకే, అశోక్ లీలాండ్ ప్రాబ్లీ యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి. బికాస్ ఆల్రెడీ ఈ స్టాక్ కూడా 35-36 దాకా వచ్చి ఇప్పుడు 51-52 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆటో స్పేస్ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో రివర్సల్ రావడం చేసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆటో ఇఫ్ యూ హావ్ టు ఇన్వెస్ట్ ప్రాబ్లీ 1 or 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ మీకు ఉండాలి డెఫినెట్ గా. సో అరౌండ్ 45 టు 40 మధ్యలో యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. కరెంట్లీ 50 ప్రైస్ ఉంది మార్కెట్ ప్రైస్. బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. స్టాక్ మీరు 220 లో కొన్నారు, కరెంట్లీ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 48-50 రూపీస్. సో ఇది ఒకవేళ పెరిగినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ 80-90 రూపీస్ కన్నా పెరిగే ఛాన్స్ లేదు. సో బ్యాంకింగ్ స్పేస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ఓన్ ఏ ప్రైవేట్ బ్యాంక్. సో ఈ స్టేజ్ లో బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ ద బ్యాంకింగ్ స్పేస్, ఈ మోనిటోరియం ఇవన్నీ మనకి తెలిసేసరికి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఏ క్వార్టర్. సో నా ఉద్దేశంలో మేబీ కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ మూడు బ్యాంక్స్ ని చూస్ చేసుకుని 2-3 ప్రైస్ పాయింట్స్ లో 10-15% కరెక్షన్ లో అక్యుమిలేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రామచంద్ర మెయిల్ చేశారు, కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ ఫ్యూచర్ రిటైల్ ఇవి రెండిట్లో బయంక వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. మేజర్ అప్ సైడ్ మూవ్ అయితే ఉండకపోవచ్చు అండి. డెఫినెట్లీ దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మొమెంటం ఉన్న సెక్టార్స్ లో, ఫేవర్డ్ సెక్టార్స్ లో లైక్ ఫార్మా గానీ, ఐటీ గానీ, అండ్ ఇప్పుడిప్పుడే రివైవల్ వస్తున్న ఆటో స్టాక్స్ లో గానీ, మెటల్ లో గానీ ఉండటం బెటర్ అండి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్ లో ఉండాలి అని అనుకుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ కరూర్ వైస్ ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు ఒక నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో మేడం, గుడ్ మార్నింగ్. మేడం యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం మోర్ దాన్ లెర్నింగ్ 38 రూపీస్ లో తీసుకున్నాము, ప్రెసెంట్ 24 లో ట్రేడ్ అవుతా ఉంది. మా ప్రైస్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఓకే అండి, రాజేంద్ర గారు.
మోర్ఫెన్ ల్యాబ్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మా స్పేస్ మొత్తం యాక్టివ్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. బట్ ఇలాంటి స్టాక్స్ షుడ్ యూ కెనాట్ రిలై, ఎందుకంటే ఫార్మా స్పేస్ లో రేపొద్దున కరెక్షన్ స్టార్ట్ అయింది అంటే కనుక ఫ్రంట్ లైన్ లో 10 or 15% కరెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్టాక్స్ అన్ని దే విల్ కరెక్ట్ మోర్ దాన్ 30-40%. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా? ప్రాబ్లీ ఎస్ అండి. ఒక 1 year లో ఒకవేళ ఫార్మా ఇక్కడ నుంచి కూడా 30-40% ఫ్రంట్ లైన్ పెరిగితే కనుక ఆఫ్టర్ సమ్ కరెక్షన్, సో డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ ని షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 15% కింద క్లోజింగ్ బేసిస్ తో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. శ్రవణ్ మెయిల్ చేశారు, గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ లాంగ్ టర్మ్ కి ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు బాలగారు. Yeah, I think he can hold both of them only. And because Garden Reach Shipbuilders is going to be one of the defense plays. And shipbuilding lo, definitely Indian Navy ki there will be a lot of activity levels within the Atmanirbhar Bharat prakaram. So I think it's a decent company also. Though for Ramni kuda PSS anagan, I think they can definitely retain that. Advanced Enzymes is also one of the stocks which is directly related to food, pharmaceuticals. We done it lucky ingredients chestarandi. It's also a research based company, decent company. Recently kodiga up move chesam. I think it's going to be a very exclusive bet andi. Koncham ikkada koni maybe if there is a 5-10% correction second price point lo kondaniki ready aithe I think even advanced entrance at this price one can buy. Okay, last mail iskunam. Balu mail chesaru, Concor gurinchi adugutunnaru బాలగారు. ఈ స్టాక్ లో ఏమైనా బయ్యింగ్ కి వెళ్ళొచ్చంటారా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కి ఎలా ఉండొచ్చు అని. లాంగ్ టర్మ్ ఇట్స్ డీసెంట్ స్టాక్ అండి. అమంగ్ పిఎస్యూస్ ఈ స్టాక్ మంచి రిటర్న్ కూడా ఇచ్చింది. మధ్యలో కొద్దిగా దేర్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ లల్, మేబీ 1 or 2 years లో అంతగా రిటర్న్ ఇవ్వలేదు. బట్ దీస్ ఆర్ ఆల్ అగైన్ ఎ సార్ట్ ఆఫ్ మోనోపోలీస్ అండి. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కంటైనర్ మూవ్మెంట్ ఇండియన్ రైల్వేస్ యూ కాంట్ బీట్ కాంకర్. సో డెఫినెట్లీ ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కి కొనొచ్చా? ఎస్, వన్ కెన్ బై అండి విత్ ఏ 1 or 2 ప్రైస్ పాయింట్స్ ఈ రోజు కొంటే కూడా, ఆర్ మేబీ ఈ ప్రైస్ పాయింట్ లో కొన్నా మేబీ 1 or 2 ప్రైస్ పాయింట్ డౌన్వర్డ్ లో దేర్ కెన్ బి 10-15% కరెక్షన్ ఎప్పుడైనా. బట్ 2-3 year వి ఉంటే మాత్రం డెఫినెట్లీ కాంకర్ కెన్ బి బాట్. థ్యాంక్ యూ బాలగారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.